ఉలుబాగల్ తాలూకులో 15 ఏళ్ళ నుంచి మనము మన జాతీయ జనతాదళ పక్షం నుంచి మనము అడి ఊరిని ఎన్నిచుకునే కాలే. సుమారు 3 సత్యాలు మనము సుమారుగా హెచ్చు తక్కువలు చేసుకున్నాం. మొన్న 5 ఏళ్ళప్పుడు ఎలక్షన్లో ఉట్టి 4000 ఓట్లలోనే మనము సోలిన్నాం. అది 6000 7000 ఉన్నా కూడా అర్ధర్థం తీస్తే 3 3.5 వేల ఓట్లే. 15 ఏళ్ళ నుంచి ఈడుండే జాతీయ జనతాదళ అందరూ ముఖండ్లు చాలా ఇచ్చేసినా కూడా ఏడో ఒకటో సన్నగా తొందర పట్టుకొని మనంత మనమే హెచ్చు తక్కువ చేసుకుంటూ ఉన్నాం. దయచేసి ఈ సత్తి ఒక్కటిగా ఉందాము, అందరూ ఒక్కటిగా ఉందాము. మీరు కార్యకర్తలు మీరేమీ బేజారు చేసుకోకుండా కార్యకర్తలు అడు ఊర్లో ప్రతి అడు ఊర్లో నా కార్యకర్తలు కొంచెం ఉమ్మస్గా వర్క్ చేయాలా. ప్రతి ఊర్లోన లాస్ట్ ఎలక్షన్లో కూడా ప్రతి పల్లెలోన మెజారిటీ వచ్చిండే, మున్సిపాలిటీ లిమిట్లో వచ్చిండలేదు మెజారిటీ. ఈసత్తి నేను చూస్తూ ఉండేది అవతలపై చూస్తూ ఉంటే ప్రతి ఊర్లోన లాస్ట్ 5 ఏళ్ళప్పుడు ఏమి ఉన్నాం దానికి ఇంకా 20-30% హెచ్చుగా ఉంది మన పార్టీ. ఇది ఈసత్తి మనం పల్లెల్లోనే హెచ్చుగా మెజారిటీ ఇస్తాము. మినిమం అంటే 60-70% పల్లెల నుంచినే వస్తుంది ఓట్లు, 60-70% ఓట్లు. దయచేసి వస్తుంది నెగ్లెక్ట్ చేయొద్దండ. పార్టీ కోసం దుడతాము, పార్టీ ఎమ్మెల్యేని చేసుకుందాము. కుమారన్నని ముఖ్యమంత్రి చేసేది ఒకే అజెండా పెట్టుకుందాము. పల్లెల్లో 25,000 కోట్లు యావ తాలూకు హెడ్ క్వార్టర్లో కూడా ఉండేట్లా వాళ్ళు కాదు, పల్లెల్లో ఉండేట్లా రైతులకి 25,000 కోట్లు ఒకే 14 నెలలు ఆడళితం ఇచ్చినట్లా కుమారస్వామి వాళ్ళ చేతి నుంచి చాలా మన్న అయింది. యావ గవర్నమెంట్ చేసిండు లేదు ఇంతవరకు ఇంత. ఇది దయచేసి కుమారాన్ని ముఖ్యమంత్రి కావాలంటే మన తాలూకులో జాతీయ జనతాదళ పక్షం కెలల్లా మన సమృద్ధి మంజునాథంలో 5 ఏళ్ళ నుంచి కూడా అన్ని కార్యక్రమాలకి వస్తూ ఉండరు, అన్ని కార్యక్రమాలు చూస్తూ ఉండరు, అన్ని ఎలక్షన్లోన మన ఎన్నుకుంటారు. ఈ ఒక ఎలక్షన్లో మనమంతా ఆయన ఎన్నుకుంటూ ఆయన్ని గెలిపిస్తాము అని కోరుతాం. అడిగి ఒక 2 మాటలు మాట్లాడే అవకాశం చేయించిన దానికి మీకంతా నమస్కరిస్తాను.